జనసేన పార్టీకి ఎన్నికల గుర్తే బ్రహ్మాస్త్రం. పార్టీ యొక్క విధి విధానాలను మరియు భావజాలంతోనే ఓటర్లను అభ్యర్థులు ఆకర్షించగలగాలన్నదే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అభ్యర్థుల యొక్క వ్యక్తిగత చరిస్మా కంటే పార్టీ యొక్క విధి విధానాలను ఆకర్షించి ఓటర్లు వచ్చి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడున్న అధికార ప్రతిపక్ష నేతలు వారి వారి స్వలాభాన్ని చూసుకుంటున్నారు. మన యొక్క అధికార నేత చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడి భవిష్యత్తును చూసుకుంటున్నారు. అట్లాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తును మాత్రమే చూసుకుంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన బిడ్డల భవిష్యత్తును చూడడానికి వచ్చారు. కాబట్టి ఒక జనసేన సైనికుడిగా మన జనసేన పార్టీ మేనిఫెస్టోతో పాటు, మన జనసేన భావజాలాలతో పాటు, మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి. ఇంతకుముందు జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్యం గుర్తు రైలు ఇంజన్కు పోలిన విధంగా కొన్ని రాజకీయ శక్తులు ఇండిపెండెంట్ వారితో పోటీ చేపించి మన ఓటు బ్యాంకును కొల్లగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అంతే అవకాశం ఉంది. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలిన విధంగా కొంతమంది ఇండిపెండెంట్ వ్యక్తులతో నామినేషన్ వేయించి మన ఓటు బ్యాంక్ అంతా కొల్లగొట్టే అవకాశం చాలా ఉంది. అందువల్ల మన ఎన్నికల గుర్తుని, మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులు చదువుకొని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. పక్క దేశాల్లో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ఉదాహరణకి నేపాల్లో తీసుకుంటే రాష్ట్రీయ జనతా పార్టీ అయినటువంటి వాళ్ళ యొక్క ఎన్నికల గుర్తు అంబ్రిల్లా, అదేవిధంగా జనశక్తి పార్టీ యొక్క గుర్తు కూడా అంబ్రిల్లాను పోలి ఉంటుంది, కాకపోతే సర్కిల్లో ఉంటుంది. అలా ఓటర్లు చాలా కన్ఫ్యూజన్కి లోన్ కావడం జరిగింది. పక్క దేశంలో ఏంటి, పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి వారి యొక్క గుర్తు కారు, ఆ కారు గుర్తును పోలిన విధంగా ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి ట్రక్ సింబల్ ఉండడం వల్ల చాలా చోట్ల విజయానికి దూరం అవడం జరిగింది. పక్క రాష్ట్రమైన నార్త్ గోవాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సింబల్ చూపును పోలిన విధంగా సమాజ్వాదీ జనతా పార్టీ యొక్క సింబల్ అయినటువంటి టార్చ్ లైట్ సింబల్ మరియు దాని కిరణాలు కూడా రెండు ఒకేలాగా ఉండడం వల్ల 2014లో పార్లమెంటరీ ఎలక్షన్స్ మళ్ళీ జరపడం జరిగింది. ఇలా చాలా చోట్ల తప్పిదాలు జరిగాయి. కాబట్టి మనవంతు ప్రయత్నంగా ఒక జనసేన సైనికుడిగా మన జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసుని మనము ప్రజల్లో చాలా బాగా ముద్రించాలి. ప్రతి ఇంటి డోర్ మీద మనం స్టిక్కర్ వేయాలి. అదేవిధంగా ఆటోల పైన, కూల్ డ్రింక్ షాపుల దగ్గర, బైకుల పైన, చివరికి సైకిళ్ల పైన కూడా మనం స్టిక్కర్లు వేయాలి. ఎక్కడ చూసినా కూడా మన జనసేన పార్టీ యొక్క సింబల్ ప్రజలకి కనబడుతూనే ఉండాలి. మన ప్రయాణం జనసేనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండకూడదు. పార్టీని బాగా ముందుకు పరిగెట్టించాలి. ఇంగ్లీష్ నావెల్లో ఎక్కడో చదివా, డోంట్ లుక్ బ్యాక్ బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ దట్ వే అని. ఈ సామెతలో చెప్పినట్టు మనము వెనకకు చూసుకోకుండా ముందుకు మాత్రమే వెళ్తూ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో జనసేనలో ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.